నమస్కారం, నా పేరు డాక్టర్ దీపక్ కొప్పాక, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, కైజన్ హిమటాలజీ ఆంకాలజీ నెట్వర్క్, కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్. సో ఎక్కువ రోజుల నుంచి మీరు దగ్గు ఆయాసం నుంచి బాధపడుతున్నారా, ఇది ఊపిరితిత్తులు క్యాన్సరా లేదా ఇన్ఫెక్షనా అన్న దాని గురించి మీకు సందేహాలు ఉన్నాయా, ఈ వీడియో మీకోసమే. ఇవాళ రోజున మనం ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అంటే నిమోనియా నుంచి క్యాన్సర్, లంగ్ క్యాన్సర్కి ఉండే డిఫరెన్సెస్ ఏంటి అన్న దాని గురించి మాట్లాడుకుందాం. సో నిమోనియా అంటే ఊపిరితిత్తుల్లో వచ్చే ఇన్ఫెక్షన్ని నిమోనియా అంటాం అన్నమాట. లంగ్ క్యాన్సర్ అంటే ఊపిరితిత్తుల్లో కణాలు ఒక పరిమితిని మించి పెరిగి గడ్డలాగా ఫామ్ అవడాన్ని లంగ్ క్యాన్సర్ అంటాం. సో ఈ రెండు ఊపిరితిత్తులను ఎఫెక్ట్ చేసిన రెండింటికి వచ్చే సిమ్టమ్స్, రెండు మనకి స్కాన్లో కనిపించే వాటిల్లోనూ చాలా డిఫరెన్సెస్ ఉంటాయండి. రెండింటికి వచ్చే ట్రీట్మెంట్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో ప్రధానంగా వచ్చే సిమ్టమ్స్ గురించి మాట్లాడుకుందాం. దగ్గు ఆయాసం రెండింటిలో సహజంగా కామన్గా చూసే సిమ్టమ్ అనమాట. ఇది కాకుండా జ్వరం వచ్చి చిల్స్ వస్తున్నాయి అంటే వణుకు వస్తుంది. ఇదే కాకుండా దగ్గు చాలా సడన్గా వచ్చింది, దాంతోపాటు జ్వరం చాలా సడన్గా వచ్చి ఈ దగ్గు పర్సిస్ట్ అవ్వడం, ఇదంతా టిపికల్గా నిమోనియాస్లో చూస్తాం అనమాట. ఇదే ఊపిరితిత్తుల క్యాన్సర్లో ఈ దగ్గు ఆయాసంతో పాటు మనకి పేషెంట్లకి జ్వరం అలాంటివి రేర్గా చూస్తూ ఉంటాం. సో వీటిలో జ్వరాలు అవి రావు. అది కాకుండా వీళ్ళలో దగ్గుతో పాటు కళ్ళ పడటం, దాంట్లో రక్తం పడటము, అదే కాకుండా బరువు తగ్గటం అంటే చాలా సిగ్నిఫికెంట్గా చాలా ర్యాపిడ్గా బరువు తగ్గటము, ఇదే కాకుండా ప్రిసీడింగ్ హిస్టరీ అనమాట. అంటే వీళ్ళల్లో ఏదైతే లంగ్ క్యాన్సర్ పేషెంట్స్లో ఎక్కువగా స్మోకింగ్ ఇది చేస్తున్న పేషెంట్స్లో కనుక ఈ సడన్గా బరువు తగ్గటము, దగ్గు ఆయాసంతో పాటు కళ్ళలో రక్తం పడటం కనుక జరిగితే ఇవి లంగ్ క్యాన్సర్కి వచ్చే సిమ్టమ్స్లో ప్రధానంగా ఉండేవన్నమాట. ఇది కాకుండా లంగ్ క్యాన్సర్లో వేరే అవయవాలు ఎఫెక్ట్ అవ్వడం వల్ల కూడా ఇబ్బంది వస్తాయి. అంటే లివర్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల జాండీస్ రావటం కానివ్వండి, అదే కాకుండా ఎముకలకు పాకటం వల్ల వెన్నుపూసు నొప్పి రావటం కానివ్వండి, మెదడుకు పాకటం వల్ల ఫిట్స్ కానీ తలనొప్పి రావడం కానివ్వండి, ఇవన్నీ లంగ్ క్యాన్సర్స్లో చూస్తూ ఉంటాం అన్నమాట. రెండోది కారకాలు చూసుకుందాం. నిమోనియా అనేది సడన్గా వాతావరణ మార్పు వల్ల కానివ్వండి, ఎయిర్ నుంచి వచ్చే బ్యాక్టీరియా ఆర్ స్వతహాగా లంగ్లో ఉండే బ్యాక్టీరియా యాక్టివేట్ అవ్వడం వల్ల నిమోనియా వస్తూ ఉంటుంది. ఇది ఒక ఏజ్ గ్రూప్ అనే కాకుండా జనరల్గా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది, కానీ ప్రత్యేకంగా చిన్నపిల్లల్లోనూ పెద్దవారిలోనూ నిమోనియా వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుందన్నమాట. లంగ్ క్యాన్సర్ అన్నది కొన్ని లంగ్ క్యాన్సర్స్ యంగ్ ఏజ్లో ఉంటాయి, కొన్ని లంగ్ క్యాన్సర్స్ అడల్ట్ గ్రూప్లో ఉంటాయి. కానీ ఏదైతే కారకాలు ఉంటాయి లంగ్ క్యాన్సర్కి, మన అందరికీ తెలిసినట్టు ఇంతకుముందు మాట్లాడుకున్న వీడియోస్లో కూడా స్మోకింగ్ అన్నది ప్రధాన కారణం. అది కాకుండా ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ ఎక్స్పోజర్ కానివ్వండి, యాస్బెస్టాస్ ఇండస్ట్రీస్లో పనిచేయడం కానీ, రేడాన్ లాంటి డీప్ మైనింగ్ ఇండస్ట్రీస్లో పనిచేసిన వాళ్ళకి లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. కారకాల గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏ టెస్టుల ద్వారా తెలుస్తుంది అనేది. నిమోనియా అనేది సహజంగా చాలా తొందరగా వచ్చి చాలా తొందరగా తగ్గిపోతుంది. సో ఈ టైంలో బ్లడ్ టెస్టులు చేయడంలో యూకోసైట్స్ అనేవి పెరగడం కానివ్వండి, అది కాకుండా ఎక్స్రేలో దీనికి సంబంధించిన చేంజెస్ కనిపించడం కానీ, బ్లడ్లో ఈ బ్యాక్టీరియాని కనుక్కొని బ్లడ్ కల్చర్స్ ద్వారా కానీ నిమోనియా ఉంది అని నిర్ధారణ చేసుకోవచ్చు. ఈఎస్ఆర్ అనే టెస్ట్, సిఆర్పి అన్నవి, ఈ వాల్యూస్ అన్నీ ఈ నిమోనియా ఉన్నప్పుడు గణనీయంగా పెరగడం చూస్తూ ఉంటాం అన్నమాట. క్యాన్సర్లో వచ్చేటప్పటికల్లా ఏంటంటే సిటీ స్కాన్ కానివ్వండి, పెట్ సిటీ స్కాన్ కానివ్వండి, బయోప్సీ కనుక చేస్తే ఈ క్యాన్సర్ నిర్ధారణ చేసుకొని, క్యాన్సర్లో రకాల గురించి తెలుసుకొని, ఏ జను మార్పిడి జరిగిందో తెలుసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయడం తెలుస్తుంది. కానీ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలా వరకు సిమ్టమ్స్ రెండింటిలో సిమిలర్గా ఉన్నా మనం పిక్చర్ మొత్తం చూసుకొని అంటే ఎలాంటి అలవాట్లు ఉన్నాయి, ఎంత ఫాస్ట్గా వచ్చింది, జ్వరాలు అవి ఉన్నాయా లేదా, ఇవన్నీ కన్సిడరేషన్లో పెట్టుకొని స్కాన్స్ చూసుకొని క్యాన్సరా నిమోనియా అనేది మీ దగ్గర ఉన్న డాక్టర్ నిర్ధారిస్తారు. సో ఇలాంటి ఇబ్బందులు ఏమన్నా ఎక్కువ రోజుల నుంచి కనుక మీకు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించడం చాలా అవసరం. నమస్కారం.